Hi friends, welcome to my channel Rajni Vlogs Palettura. My today Friday vlog morning ninji evening work vlog anamata. Idi poddu poddune 6:30 amandi lo 6:30 kuda kala 6 ayipoyindante. So daddy stade kattla poi anti sir em poddune water kaasukuntunnara anti chestam kada. So poddunke water kaasnadu ma daddy. So, పొద్దున్న లేచి తను నీళ్ళు కాగబెట్టడానికి వేటేసి తను బయటకు వెళ్తారు. ఇంకా నేను పొద్దున్న ఊడ్చుకొని ముగ్గేసుకొని ఉంటానన్నమాట. సో నాకు హెల్ప్ చేశారనమాట మా డాడీ. మా డాడీని చూడలేదు అంటున్నారు కదా, తనే కాకపోతే ఫేస్ అలా ఉంది, అటు సైడ్ ఉంది. చూపిస్తాను మీకు. ఇంకా పొద్దున్న లేచి డాడీ ఏమో స్టవ్ వండిస్తున్నారు. ఇంకా వాటర్ రాలేదు, వాటర్ వస్తే వాటర్ పట్టుకోవాలి. ఆ లోపల పోయి అంటిస్తే అవి వాటర్ కాగుతూ ఉంటాయి. ఇంకా నేను ఊడ్చుకొని ముగ్గేసుకొని ఉండేసరికి నా పని నాకు అయిపోతుంది అనమాట. వాటర్ కాగిపోతే ఇంకా స్నానం చేసేయచ్చు. వాటర్ కాగినాక నేను మళ్ళీ దాని మీదే పప్పు వేశాను. ఈరోజు ఆనియన్ పప్పు వేసా, ఆనియన్ తోటి పప్పు చేశానమాట. సో కట్ల మీద నేను ఆల్మోస్ట్ కట్ల మీదే వండుతాను ఎక్కువగా, ఎందుకంటే పనిలో పది పొద్దున్నే స్టేట్లో మంట పెద్దది కాబట్టి ఇంకా పనిలో పని అయిపోతాయి అని దాని మీద అన్నం కూర చేసేస్తాను పొద్దున్నే. ఇంకా అక్కడ ఊడ్చేసాను, ఇంకా ముగ్గు వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ చల్లేసి ఊడుస్తారనమాట. సో ఫైనల్లీ నా ముగ్గు ఇలా ఉంది. సో చెట్లు చూపిస్తున్నాను, చెట్లు పెద్ద చెట్లు ఎండిపోచినాయి. ఇక చామంతి చెట్లు ఇదిగోండి మా డాడీ, చెప్పాను కదా వాటర్కి పెట్టేసి ఇంకా బయటకు వెళ్ళిపోతాడు డాడీ. సో చూడండి పెట్టేశాడు. ఇంకా అయిపోయాయి, ఇంకా వేలీలు అయిపోయినాయి. పప్పు కడిగి పెట్టుకున్నాను. సో వేలీలు పోసుకుంటున్నాను స్నానానికి. ఇంకా వేలీలు పోసుకొని వెంటనే మా బాబాయ్ వచ్చి మోటర్ ఏమన్నాడు సరే అని చెప్పాను. ఆ లోపల ఇంకా వాటర్ పోసేసి అదే పక్కన ఇల్లు కడుతున్నాను కదా వాళ్ళు అనమాట, మోటార్ ఇక్కడ ఉంది వేయమంటే సరే ఇంకా పప్పు ఉడక పెట్టాలి కదా, వాటర్ పోసేసుకొని వేలీలు పోసేసుకొని ఇంకా పప్పు పెట్టాను పోయి మీద. నేను స్నానం చేసి వచ్చేసరికి ఉడికిద్ది కదా, స్నానం చేసి వచ్చి మనం ఏమైనా వర్క్ చేసుకునేసరికి పప్పు ఉడికిపోతుంది. నేను ఆల్మోస్ట్ కట్ల పొయ్యి మీద వండుతాను, రిస్క్ ఏం లేకుండా మంచిగా కూర్చొని బాగా నీరు చేసుకుంటాను, అంత కష్టంగా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి వ్లాగ్. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మధ్యాహ్నం వర్షం కూడా పడింది, సో అవి కూడా పెట్టాను. ఫుల్ డే వ్లాగ్ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ స్నానం చేసి వచ్చేసాను. ఇంకా ఉల్లిపాయలు కట్ చేద్దామని ఉల్లిపాయలు తీసుకుంటున్నాను, రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసానన్నమాట. సో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను కానీ ఇప్పుడు మనం సగం ఉడికింది పప్పు, సగం ఉడికింది. సో ఇవి కూడా వేసేసి ఫుల్గా ఉడకబెట్టుకోవాలి. ఇంకా పప్పు ఉల్లిపాయ వేసాను కదా అది ఉడికిపోతుంది. ఇంకా బియ్యం కడిగేసి పెట్టేస్తాను దాని మీదే. మళ్ళీ పప్పు ఉడికింది కదా పక్కకు తీసి పెట్టేసుకొని ఇంకా ఉల్లి అది బియ్యం కడిగేసి అన్నం కూడా కట్ల మీద వండేస్తాను. ఇంకా బియ్యం కడుగుతున్నాను అనమాట. అక్కడ మా తాత వేప పొద్దున్నే వేప చెట్టు దాంట్ బేస్ట్ చేసుకుంటారు కదా చాలా మంచిది అంటారు. వేప చెట్టు వేప పుల్లతోటి బేస్ట్ చేసుకుంటే
పక్కన మా ఇంటి విండోస్ తోట వచ్చి తీసుకొని పోతున్నాను అనమాట. ఇంకా నేను బియ్యం కడుగుతూ ఉన్నాను. ఇంకా అడిగేశాను కదా, ఇంకా మామూలు నీళ్ళతోటి మంచి నీళ్ళు పోసి ఇంకా ఎసురు పెట్టుకోవడం కదా, వాటితో కడిగేసి మంచి నీళ్ళతో ఎసురు పెట్టుకుంటాను నేను ఎప్పుడు. సో ఇప్పుడు అది తీసుకువెళ్ళి ఇంకా పప్పు తింపేసి అన్నం పొయ్యి మీద పెట్టేసుకోవడమే అంతే. ఈ అన్నం పొయ్యి మీద పెట్టేసుకున్నాను, ఇంకా పప్పు కూడా రుబ్బేసుకుంటాను. పప్పు రుబ్బేసుకుంటాను అన్నమాట. అన్నం పప్పు అయిపోయింది, ఇంకా పప్పు తీసేసి అన్నం పెట్టేసుకుంటాను. వేసుకున్నాక ఇంకా లోపల పోపే ఇంట్లో పోపేస్తారన్నమాట. సో ఆ లోపల అన్నం కూడా అయిపోయింది, ఇంట్లో పెట్టుకుంటున్నాను పోపేయడానికి. అన్నం కూడా అయిపోయింది, అయిపోయింది ఇంకా వంపుకోవడం. సో అన్నం వంపేసుకుంటాను నేను, అత్యవసరం పెట్టను. మామూలుగా గంజి వంపుకుంటాను, చూస్తుండండి ఫ్రెండ్స్. ఇంకా అన్నం వంపడం కూడా అయిపోయింది. సో గార్టెన్ కూడా ఆడిపేస్తున్నాను, ఇంకా అవసరం లేదు కదా, నీరు దిగుతుంది, నిప్పుల్లోనే నీరు దిగుతుంది ఇంకా. సో ఇంకా ఇప్పుడు పోపేస్తున్నాను. పప్పు రుబ్బు పెట్టుకున్నాను కదా, ఫస్ట్ కింద పెట్టుకున్నాను, ఆయిల్ పోసుకున్నాను, ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, కరేపాకు అవి వేగినాక మనం పప్పు రుబ్బు పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసాము. అవి బాగా వేగాక పోపేసేసాను కదా, పక్క స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఈ స్టవ్ మీద బడియాలు వేయించుకుందామని. పప్పుకి కాంబినేషన్ బడియాలు బాగుంటుంది కదా, సో నేను వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఒక గొట్టాలో ఉంటాయి కదా, అవి నేను కొనుక్కునేవి చేసినవి కాదు, సో అవి వేసుకున్నాను అన్నమాట. గొట్టాలు ఇంకా బ్యాడ్నెట్స్ ఉంటాయి కదా అలాంటివి అన్నమాట. సో అవి వేయించుకున్నాను పప్పుకి కాంబినేషన్గా, చూస్తూ ఉండండి.
మధ్యాహ్నం 1 o'clockకి పడింది వాన. సో చూడండి ఎలా ఉన్నా వాన ఇంకా చల్లగా ఉంటే కోరుకున్నాను. 1:30 పడింది కరెక్ట్గా వాన. గుడ్ ఈవినింగ్ అందరికి. ఇప్పుడు కొడుకుని లేచాను. ఇప్పుడే పడుకొని లేచాను. సో బయటకు వచ్చి చూస్తే వాతావరణం చాలా బాగుంటుంది. వాన పడింది. కొడుకొని ఇప్పుడే లేచాను. టైం వచ్చి ఇప్పుడు 4 అవుతుంది. 4 o'clock అవుతుంది అనమాట. లేచాను, అన్ఫిట్ ఉన్నాను. సో ఇంకా పిల్లలు బయట ఆడుకుంటున్నారు. అక్కడ కూర్చున్నావే ఆడుకోవే. ఆడుతున్నారు వాళ్ళతో, ఆడుకో. తెలీదా నీకు? నీ తమ్ముడు ఏడా? తమ్ముడు కూడా తెలియదా? కొడుకొని లేచావా ఏంటి? ఏంది ఇంకా పిల్లలు ఆడుకుంటే బయటకు వచ్చి కూర్చున్నా. సో ఇదండి చిన్న ఫుల్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా బ్లాగ్ అనమాట. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దానిని నా ఛానల్. నేను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రజనీ బ్లాగ్స్ పల్లెటూరు అమ్మాయి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.